బాలీవుడ్లోనే కాదు అంతర్జాతీయ స్థాయిలో కూడా ప్రియాంక చోప్రా సంచలన నటి. ఈ 35 ఏళ్ల ముదురు సుందరి అందాలు ఇప్పటికీ కుర్రకారు కళ్ళు తిప్పలేని విధంగా ఉంటాయి. ప్రియాంక చోప్రా అందచందాలకు హాలీవుడ్ సైతం ఫిదా అయిపోయింది. అక్కడ కూడా చక్రం తిప్పుతోంది. ప్రస్తుతం ప్రియాంక చోప్రా క్వాంటికో సిరీస్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రియాంక 30 పదుల వయసులో ఉన్నా ఇంకా పెళ్లి గురించి మాత్రం ఆలోచించడం లేదు. ప్రపంచ సుందరిగా ప్రియాంక 2000 సంవత్సరంలో కిరీటాన్ని దక్కించుకున్న ప్రియాంక బాలీవుడ్లోకి ఎంటర్ అయింది. కేవలం ప్రపంచ సుందరి అనే బ్రాండ్తో కాకుండా నటిగా అందం అభినయంతో కట్టిపడేసింది. బడా నిర్మాతలు అప్పటి నుంచి ప్రియాంక కాల్ షీట్ల కోసం ఎగబడడం ప్రారంభించారు. సినీ పరిశ్రమల స్టార్ హీరో హీరోయిన్ల మధ్య ఏదో జరుగుతుందంటూ వార్తలు రావడం సహజం. అలాంటి వార్తలు ప్రియాంక చుట్టూ చాలా అలుముకొని ఉన్నాయి. కానీ ఆ వార్తలపై ప్రియాంక ఎప్పుడూ స్పందించలేదు. ప్రియాంక చోప్రా ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుంది. ఏదో ఒక వివాదంలో వేలు పెట్టి మరీ ఇరుక్కోవడం ప్రియాంకకు అలవాటే. తద్వారా సోషల్ నెటిజన్ల నుంచి వ్యతిరేకత ఎదుర్కొన్న సందర్భాలు అనేకం ఉన్నాయి. ఆ మధ్యన ప్రధాని నరేంద్ర మోడీ ముందు పొట్టి బట్టలతో కూర్చొని లేనిపోని వివాదంలో ఇరుక్కుంది. ఎన్ని వివాదాలు ఎదుర్కొన్నా తన వ్యక్తిగత విషయాలను మాత్రం ప్రియాంక ఎప్పుడూ బయటపెట్టలేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూ సందర్భంగా ప్రియాంక చోప్రా సంచలన విషయం బయటపడింది. తాను ఓ వ్యక్తితో గాఢమైన ప్రేమలో మునిగితేలానని ప్రకటించింది. అతడితో డేటింగ్ తంతు కూడా పూర్తి చేశా అంటూ సంచలన విషయాన్ని ప్రకటించింది. డేటింగ్ తంతు పూర్తి చేశానంటూ ప్రియాంక సంచలన విషయాన్ని ప్రకటించడంతో ఈ వ్యవహారం హాట్ టాపిక్గా మారింది. కానీ డేటింగ్ పూర్తయ్యాక తన ప్రేమ కథ ముందుకు సాగలేదట. అక్కడితో బ్రేకప్ అయిపోయిందని తెలిపింది. ప్రియాంక చోప్రాతో డేటింగ్ చేసిన ఆ సుందరాంగుడు ఎవరనే చర్చ ప్రస్తుతం బాలీవుడ్లో జోరుగా సాగుతోంది. బాలీవుడ్కు చెందిన వ్యక్త లేక హాలీవుడ్ తాలూకానా అని బాలీవుడ్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. బాలీవుడ్లో ప్రియాంక ప్రతాపం అందాల్ని ఆరబోయడం వరకే ఆగిపోయింది. కానీ హాలీవుడ్కి వెళ్ళాక శృంగార సన్నివేశాల్లో సైతం చెలరేగిపోయింది. ప్రస్తుతం పీసీ క్వాంటికో సిరీస్లో ఓ నటుడితో డీప్ లవ్లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆ వార్తలన్నీ ప్రియాంక ఖండించింది. నేను వారితో ప్రేమలో పడే ఛాన్స్ లేదు, ఎందుకంటే వారందరికీ పెళ్ళైపోయిందని ప్రియాంక సరదాగా వ్యాఖ్యానించింది. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.